ఓవరాల్ గా అయితే ఆ డబ్బులు ఇచ్చేస్తున్నాడు కదా, ఆ లెక్క ప్రకారం అయితే ఇస్తున్నాడు కదా. లేదు ఈ అమ్మ ఒడి డబ్బులు ఏడాదికి వచ్చేటప్పటికి ఎంత ఇచ్చేస్తున్నారు కదా, అయ్యేం ఆపట్లేదు కదా. మన మధ్యలో ఆర్థిక సంక్షోభం అన్నాం, కుప్పకూలిపోతుందన్నాం, లేకపోతే ఆళ్ళు పిలుస్తున్నారన్నాం, కొట్టేస్తారన్నాం, కన్నెర్ర చేశారన్నాం, జగన్ వణికిపోయాడన్నాం, ఆ మధ్యలో ఏదేది సీటు కింద సోఫాలో ముందుకు వచ్చేసి కూర్చున్నాడు అని చెప్పాం. ఇవన్నీ చాలా చెప్పాం, బట్ ప్రాక్టికల్గా అయితే ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇవి వద్దు, ఇవి లేకుండా నీ బ్రతుకు బాగు చేస్తా, అదేదో పదం ఏదో వాడుతుంటారు, ఏమని పాతిక వేల డబ్బులు కాదు పాతికేళ్ల భవిష్యత్ అనేటువంటిది. పాతికేళ్ల భవిష్యత్ ఎలా అంటే, ఎవడు భవిష్యత్ ఆడే ఒక ప్రభుత్వం పాతికేళ్ళు మనకి ఎవరికి ఇవ్వదు, ఏ ప్రభుత్వం కూడా. ఇంకోటి పని చేయకుండా ఏ ప్రభుత్వం కూర్చోబెట్టి మేపదాం కదా. అట్లాంటి ఉపన్యాసాలకు మంచి పంచి డైలాగులకు బాగుంటాయి. ప్రాక్టికల్ ఏంటి ఇప్పుడు నేను వ్యాపారం, నాకు ఒక కొంతమందికి 10 లక్షల రూపాయల వ్యాపారం, 10 లక్షల రూపాయల వ్యాపారం తీసుకున్నాడు 10 నెలల్లో మునిగిపోతున్నాడు. అలా కాకుండా ఎలా చేస్తాం ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నువ్వు అదేది ఒక మన ఈ ఇస్త్రాకులు తయారు చేసే పరిశ్రమ పెట్టుకబ్బా నీకు, అవి ప్రభుత్వం దగ్గర మేమే కొంటాం అని చెప్పగలుగుతావా? ఇవి పరిష్కారాలండి. అంటే మీరు చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఈ టైప్ పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పచ్చళ్ళ పరిశ్రమ పెట్టండి. ఆ పచ్చళ్ళు మేము కొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దాన్ని ఏమంటారు ఈ గవర్నమెంట్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి కదా, వాటిట్లో మేము కొనుక్కుంటాం. లేదు ఆ స్నోను పౌడరు మీరు తయారు చేయండి, కాస్మెటిక్స్ వాటిని మనం అన్ని వాటిట్లో వేద్దాం. బియ్యం మీరు కొనండి, మీరు తీసుకొచ్చి ఇవ్వండి, మేము అన్నిట్లో వేస్తాం. ఇవి రూల్, ఇవి ఓ సిస్టమ్. ఇప్పుడు వాస్తవంగా గవర్నమెంట్ ఇచ్చేదే వీటిట్లో, ఇట్లాంటి వాటిలో ఇవి మేము తీసుకుంటాం, ఇవి ఒక పరిష్కారం అనేటువంటి అలాంటి ఒక స్థిరమైనటువంటిది. అలా కాకుండా